నమస్కారం. బిఆర్ న్యూస్ సోలాపూర్ తెలుగు వార్తలకు మీ అందరికీ స్వాగతం. కరోనా సర్వేకి వచ్చిన టీం కి అందరూ సహకరించాలి. పాలిక ఉపాయుక్త జమీర్ లెంగ్రేకర్ వీరు చేసిన ప్రతిపాదన. ఎన్టీపీసీ వారు మొదలుచాలి ఆక్సిజన్ నిర్మితి యొక్క ప్లాంట్. ఆడమ్ మాస్టర్ గారు వ్యక్తం చేసిన మనోభావాలు. మరియు వైద్యకీయ సౌకర్యాల లాగే నిధి నేరుగా పాలిక కమిషనర్ దగ్గర ఇవ్వాలి మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరు చేసిన డిమాండ్. వివరంగా వార్తల్లోకి. అక్లూజోని ఎంఎడిసి హాల్లో 50 ఆక్సిజన్ బెడ్ల యొక్క సౌకర్యం చేయడం జరుగుతుంది అంటూ వివరం పాలక మంత్రి దత్తాత్రేయ భరణే విరిచారు. అంతటా కూడా కరోనా యొక్క స్థితి గంభీరంగా ఉంది. అక్లూజ్ ఇది మెడికల్ హబ్ ఉన్న వలన బయట నుండి వచ్చేవారి రోగుల సంఖ్య ఎంతో పెద్దగా ఉంది. అందుకు ఎంటీడీసీ హాల్లో 50 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నట్లు సోలాపూర్ జిల్లా యొక్క పాలక మంత్రి దత్తాత్రేయ భరణేవీరు తెలియజేశారు. పాలక మంత్రులు అక్లూజ్లో కోవిడ్ సందర్భంలో ఆరోగ్యం, మహసూల్, పోలీస్ ప్రశాసన వారి మీటింగ్ నిర్వహించారు. భరణేవీరు పండర్పూర్, మంగవేడ విధానసభ యొక్క ఆచార సంహిత మొదలైన వలన మాకు గత నెలలో ఈ భాగంలో మీటింగ్ తీసుకోవడం కుదరలేదు. అందుకు ఇప్పుడు అక్లూజ్, పండర్పూర్ అలాగే సోలాపూర్లో మీటింగ్లు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మా శిరస్ తాలూకులోని ప్రతి ఒక్క గ్రామమున కోవిడ్ సెంటర్ నిలబెట్టే సూచనలు ఇవ్వడం జరిగాయి. ఈ కోవిడ్ సెంటర్కి శాసనం నుండి ఔషధాలు, మాత్రలు ఇక్కడ అందుబాటు చేయబడతాయి. నేడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తగ్గింపు ఏర్పడుతూ ఆక్సిజన్ యొక్క తగ్గింపు కూడా ఉంది. అందుకు అందరూ కూడా కలిసి రాజకీయం యొక్క పక్కన పెట్టేసి దీని గురించి ప్రయత్నిస్తున్నారంటూ వారు తెలియజేశారు. ప్రాంతాధికారి క్షమా పవార్ వీరు రెమ్డెసివిర్ యొక్క తగ్గింపు ఉన్న వలన డిమాండ్ పూర్తి కావడం లేదు, ఇంజెక్షన్లు లబ్ధి అవుతాయి కానీ డాక్టర్ల డిమాండ్ ప్రకారంగా అందుబాటు కావు. దీని క్రితం ఏ కోవిడ్ సెంటర్ ఎత్తే భోజనం బిల్లు ఉండేవో అవి కూడా అదా చేయడం జరిగాయి. ఈ మీటింగ్కి రంజిత్ సింగ్ మోహితే పాటిల్, రామ్ సాత్పుతే, జిల్లా పరిషత్ అధ్యక్ష నిరుద్ద కాంబ్లే వీరంతా కూడా హాజరయ్యారు. పాలక మంత్రులు కరోనా లాంటి మహమ్మారిలో సోలాపూర్ నగరం అలాగే జిల్లా వైపు పూర్తిగా దుర్లక్ష్యం చేశారంటూ ఇక్కడ ఆరోపణ కాంగ్రెస్ జిల్లాధ్యక్ష ప్రకాష్ పాటిల్ వీరు చేశారు. సోలాపూర్ జిల్లా యొక్క పాలక మంత్రి దత్తాత్రేయ భరణే, వీరి క్రమశిక్షణ లేని నియోజన వలన సోలాపూర్ జిల్లాలో కరోనా మహమ్మారి యొక్క చాలా పెద్ద పరిణామాలు ఇక్కడ ఉద్భవిస్తూ ఇటువంటి ఈ దారుణమైన పరిస్థితిలో మంత్రి మహోదయులు రాజకీయ అలాగే జాతీయ రంగాలు చూపిస్తున్నారు. అందువలన జిల్లాకి మహమ్మారి నుండి కాపాడటానికి మొదటోసారి దత్తాత్రేయ భరణే వీరి పాలక మంత్రి పదవి త్వరలో తీసేయాలంటూ డిమాండ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ పాటిల్ వీరు విలేకరులతో వార్తలాప్ చేస్తుండగా తెలియజేశారు. పాలక మంత్రుల యొక్క పద్ధతి నిష్క్రియంగా మారుతున్న వలన జిల్లా యొక్క పాలక మంత్రి పదవి యొక్క భారం మరో మంత్రుల దగ్గర ఇవ్వబడాలంటూ డిమాండ్ వారి వేళ చేశారు. జిల్లాలో కరోనా లస్ తీసుకోవడానికి వేలాది జనాలు వేచి ఉన్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ అలాగే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ యొక్క తెలిసి తెలియనట్టుగా జిల్లాలో తగ్గింపు అవుతోంది. అందుకు దీని గురించి పాలక మంత్రులు మౌనాన్ని ధరిస్తున్నారు. కానీ ఈ కాలంలో తెలిసి కావాలని జాతీయ జనాలకు ఇక్కడ సపోర్ట్ అయితే మరో జాతీయ జనాల దగ్గర ఇక్కడ దుర్లక్ష్యం చేస్తున్నారు. రాజమాత అహిల్యాదేవి హోళ్కర్ సోలాపూర్ విద్యాపీఠ యొక్క గురించి కూడా ఎటువంటి జనాలకు కూడా అసలు నమ్మకంలో తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. అంతేకాకుండా జిల్లాలో ముఖ్యమైన విషయాలపై ధోరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుండగా కాంగ్రెస్, శివసేన ఇటువంటి మహా ఆఘాడిలోని ఘటకాలకు, పార్టీలకు తెలిసి దుర్లక్ష్యం చేయబడుతోంది. ఎన్టీపీసీ వారు ఆక్సిజన్ నిర్మితి చేస్తే గనక రోగుల ప్రాణాలు కాపాడగలుగుతాయి, ప్రాణవాయు యొక్క తగ్గింపు ఉద్భవించదు అంటూ ఇక్కడ మనోభావాలు వాడడం మాస్టర్ గారు వ్యక్తం చేశారు. సోలాపూర్ నగరం చుట్టూ కేంద్ర ప్రభుత్వం అంగీకృత సార్వజనిక సేవ ఉద్యోగంలో రాష్ట్రీయ వీజా నిర్మితి కేంద్రం ఉంటూ ఈ కేంద్రం నుండి ఆక్సిజన్ నిర్మితి చేయడం సహజంగా ఉంది. సోలాపూర్ నగరం అలాగే జిల్లాలోని శాసకీయ అలాగే ప్రైవేట్ సహకారీ రుగ్ణాలయాలకు ఆక్సిజన్ తగ్గింపు చాలా పెద్ద ప్రమాణంలో ఉంది. కరోనా బాధితుల సంఖ్య అలాగే ఆక్సిజన్ సరఫరా ఇందులో చాలా పెద్ద తేడాలుంటూ తక్షణమే ఆక్సిజన్ అవసరం ఉంది. ఈ అవసరాన్ని పూర్తి చేయడానికి రాజ్య ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కరెంటు నిర్మితి ప్రాధికరణ యొక్క ఎన్టీపీసీ వినియోగం చేసుకుంటూ ఆక్సిజన్ నిర్మితి చేయడానికి అనుమతినిచ్చి ఆక్సిజన్ నిర్మితి కార్యం యొక్క ఆదేశం ఇచ్చే డిమాండ్ గౌరవనీయులైన సీఎం గారు అలాగే మరో సంబంధితమైన మంత్రి మండలి బృందం అలాగే ప్రశాసకీయ అధికారుల దగ్గర ఈమెయిల్ ద్వారా చేశారంటూ వివరం జ్యేష్ఠ కార్మికుల నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నరసాడ మాస్టర్ వీరు మీడియా వారితో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ నివేదనలో నేడు సబంధ దేశమంతా కూడా కరోనా విషాణు యొక్క ప్రాదుర్భావం ఎంతో పెద్ద ప్రమాణంలో పెరిగిపోతూ ప్రతి క్షణానికి కూడా కరోనా బాధితుల సంఖ్య అలాగే కరోనా బాధితులైన మృత్యు యొక్క ధర కూడా వేగంగా పెరిగిపోతోంది. అంతటా కూడా శాసకీయం మరియు ప్రైవేట్ సహకారీ రుగ్ణాలయాల్లో ఎంతో పెద్ద ప్రమాణంలో ఆక్సిజన్ తగ్గింపు ఉంది. అందువలన ఆక్సిజన్ లేని వలన ఎందరో జనాలకు ప్రాణాలు కోల్పోవలసి వస్తున్నాయి. అందువలన ఆరోగ్య ప్రశాసనపై కూడా ప్రెషర్ పడిపోతూ తక్షణమే ఆక్సిజన్ నిర్మితి సరఫరా చేసే యంత్రణ నిలబెట్టడం అనివార్యంగా తప్పనిసరిగా ఉంది. రాష్ట్ర వీజ నిర్మితి ప్రాధికరణ, ఇది దేశంలోని కేంద్ర అంగీకృత కార్యాన్వితం చేసే ఒక కంపెనీ. ఈ కంపెనీ కళ్యాణకారి నిధి నుండి ఆక్సిజన్ నిర్మితి కేంద్రానికి అనుమతినివ్వాలి. దీనివలన సోలాపూర్ నగరం అలాగే జిల్లాలోని అన్ని విధాల రుగ్ణాలయాలకు తక్షణమే ఆక్సిజన్ సరఫరా
చేయడం కుదరవచ్చు. ఎన్సీసీ యొక్క నేషనల్ క్యాంప్ లో బార్సిలోని జడ్బకి కాలేజ్ లోని క్యాండిడేట్ అనీషా నంది మఠ్ వీరు 2వ నంబర్ ని పొందారు. ఎన్సీసీ యొక్క తరఫున నిర్వహించబడిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆన్లైన్ రాష్ట్రీయ క్యాంప్ లో బార్షిక శ్రీమాన్ బహుసాహెబ్ ఝాడ్బుకే మహావిద్యాలయలోని కెడెట్ అనీషా ప్రసాద్ నందిపట్ వీరు 2వ నంబర్ని పొందారు. దాని వివరాలంటే ఎన్సీసీ నేషనల్ నిదేశాలయ వీరు మహారాష్ట్ర కేరళ అలాగే లక్షద్వీప్ ఎన్సీసీ నిదేశాలయ వీరి సంయుక్తంగా ఈ క్యాంప్ని నిర్వహించారు. ఈ క్యాంప్ ఏప్రిల్ 16, 2021 నుండి ఏప్రిల్ 21, 2021 ఈ వేళ పూర్తయింది. ఈ క్యాంప్లో అంతా కలిసి 365 క్యాండిడేట్స్ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని అన్ని విధాల బటాలియన్ నుండి క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ క్యాంప్లో రాజ్యం యొక్క చరిత్ర, జియోగ్రఫీ, సంస్కృతి, వారసత్వం, పండుగలు, భాష, లీడర్ గుర్తింపు ఇటువంటి విషయాల చర్చలు జరిగాయి. క్యాండిడేట్స్ చిత్రదృశ్య ప్రణాళిక ద్వారా అంటేనే పిపిటి ద్వారా తమ రాజ్యాల యొక్క అభ్యాసించి రాజ్యాల యొక్క వివరాలు కనుక్కుంటూ నిర్మించి ఈ రాజ్యాలకు కలిసినట్లు భావనను నిర్మించిచ్చారు. అలాగే బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ ఫిట్ ఇండియా మూమెంట్ ఇటువంటి విషయాలపై వైచారికంగా చర్చలు చేశారు. రకరకాల విషయాల్లో జరిగిన గొడవల్లో పోటీల్లో పాల్గొన్న క్యాండిడేట్ లోపు అనీషా నందిమఠ్ ఈమెకి రాష్ట్రీయ నిదేశాలయ వారు 2వ నంబర్పై ఎన్నుకున్నారు. ఈ క్యాంప్ యొక్క అన్ని విధాల బాధ్యతలు 9 మహారాష్ట్ర బటాలియన్ సోలాపూర్ వీరు స్వీకరించారు. ఇందులో కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ప్రశాంత్ నాయర్ అలాగే ఏఓ కర్నల్ ఎస్కే చవహాన్ వీరు ఈ క్యాంప్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఎంతో కృషిపడ్డారు. గ్రూప్ కమాండర్ బ్రిగేడియర్ సునీల్ లిమయే వీరు క్యాంప్ గురించి మార్గదర్శన చేశారు. ఎన్సీసీ మహారాష్ట్ర నిదేశాలయ యొక్క ఏడీజీ మేజర్ జనరల్ వైపి ఖాటూరి వీరు బటాలియన్ యొక్క విజయం గురించి పొగిడారు. రాష్ట్రీయ దర్జాపై అనీషా నందిమఠ్ వీరు పొందిన ఈ విజయం యొక్క పొగడ్తలు బార్షి శిక్షణ్ ప్రసారక్ మండల వారి చైర్మన్ శ్రీమతి ప్రభాతాయి ఝాడ్బుకే, సంచాలికైన వర్షాతాయి ఝాడ్బుకే అలాగే ఝాడ్బుకే మహావిద్యాలయ యొక్క ప్రాచార్యులు డాక్టర్ హెచ్ఎస్ పాటిల్ వీరు పొగుడుతున్నారు. బార్షి లాంటి గ్రామీణ భాగం నుండి దేశం దర్జాపై లభించిన ఈ విజయం యొక్క పొగడ్తలు అన్ని విధాల దర్జాల నుండి అవుతోంది. కరోనా సందర్భంగా సర్వే గురించి వచ్చిన టీమ్ ని ప్రజలంతా కూడా సహకరించాలి అంటూ ఇక్కడ ఆవాహన పాలిక ఉపాయుక్త జమీర్ లెంగ్రేకర్ వీరు చేశారు. సోలాపూర్ మండలం క్షేత్రంలోని కరోనా ప్రసారం పెద్ద ప్రమాణంలో పెరిగిపోతూ ఇందులో మృత్యు ధర అంటేనే మృత్యు యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకు కరోనా యొక్క పెరుగుతున్న ప్రాదుర్భావం అలాగే కరోనా యొక్క విషాణు దీని వలన ఇందులో లక్షలంగా ఎంతో పెద్ద ప్రమాణంలో పెరిగింపులు మార్పులు జరుగుతున్నాయి. దాని వలన హఠాత్తుగా ప్రజల కాకపోతే పేషెంట్ యొక్క ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ప్రాణాలు ప్రమాదంలో ఉంటున్నాయి. నేడు నగరంలో హాస్పిటల్స్ అసలు లబ్ధి కావడం సహజంగా లేకపోయిన వలన మృత్యుల ప్రమాణాలు పెరిగిపోతున్నాయి. అందుకు మండలం వారి తరఫున రకరకాల ఉపాయం ప్రణాళికలు చేపట్టడం జరుగుతున్నాయి. ఇందులో సర్వే చేయడానికి రకరకాల టీంలు నియమించబడ్డాయి. ఈ టీం నుండి నగరంలోని కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తుల సంపర్కంలో ఉన్న వ్యక్తుల యొక్క కాంట్రాక్ట్ ట్రేసింగ్, దీని నుండి కరోనా పేషెంట్ల యొక్క సంపర్కంలో ఉన్న వ్యక్తులని వెతికి మోహిం చేపట్టడం జరిగింది. ఇటువంటి వ్యక్తులని కరోనా చికిత్స చేసి ఆ కరోనా అదుపులో పొందే కార్యం నడుస్తోంది. ఏ వేళైతే మండలం వారి కర్మచారి ఉపాధ్యాయులు కాకపోతే ఆశా వర్కర్ తమ ఇంట చెకింగ్ గురించి వస్తారో అప్పుడు యోగ్యమైన వివరాలు మీరంతా కూడా ఇవ్వాలి. కానీ నగరంలో ప్రజలు ఈ వివరాలు ఇవ్వకపోవడంతో ఈ రోగాలు ఇలాగే పెరిగిపోతూ ఆ వ్యక్తులని వెతకడం కూడా సహజంగా పూర్తి కావడం లేదు. దీని వలన ఆ వ్యాధి ఆ వ్యక్తి అలాగే కొనసాగిస్తున్న వలన ప్రమాదాలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నగరంలో సర్వే చేస్తుండగా మండలం వారి ఉపాధ్యాయులకు అలాగే ఆశా వర్కర్ వీరికి అవహేళనకరమైన ప్రవర్తన ఇవ్వడం జరుగుతోంది. వారికి యోగ్యమైన వివరాలు ఇవ్వడం జరగడం లేదు. దీని వలన ఇటువంటి వ్యక్తుల వివరాలు లభించకపోవడంతో కరోనాకి సమస్యలు నిర్మిస్తున్నాయి, కరోనా అడ్డుకోవడానికి సమస్యలు నిర్మిస్తున్నాయి. అయితే నగరంలోని ప్రజలకందరికీ కూడా ఒక ఆవాహన చేయబడింది. వారు మండలం ఉపాధ్యాయులు, ఆశా వర్కర్, కర్మచారి వీరందరికీ కూడా యోగ్యమైన వివరాలు ఇచ్చి సహకరించాలి. దీని వలన కరోనా అడ్డుకోవడానికి ఆపడానికి ఎంతో పెద్ద సహాయం కలుగుతుందంటూ ఉపాయుక్త జమీర్ లెంగ్రేకర్ వీరు అన్నారు. లాక్డౌన్ అలాగే కరోనా సందర్భంగా భోజనం యొక్క తప్పటి సౌకర్యాలను తొలగించడానికి బినాబింతిచ్చి శాలా ఈ సంస్థ విధాయక ఉపక్రమాలను చేపట్టింది. కరోనా రోగం యొక్క ఈ 2వ స్టేజ్లో ఎందరో జనాలకు అసలు చేతిపై అసలు కార్యం లేదు, కడుపుకి అన్నం లభించడమే కఠినంగా మారింది. ఈ 2వ స్టేజ్ ఎంతో భయంకరంగా ఉంటూ దీని వలన మహారాష్ట్ర అంతా కూడా దేశమంతటా కూడా లాక్డౌన్ చేయడం జరిగింది. ఒక సామాజిక బంధుత్వం అంటూ కాపాడుకుంటూ రెడ్ లైట్ ఏరియా, మహాత్మా గాంధీ రోడ్ సోలాపూర్లోని వారాంగణాలకు మహిళలకు ధాన్యాన్ని పంచబడింది. ఈవేళ ఈ మహిళలకు గోధుమలు, బియ్యం, చక్కెర ఇలా 15 మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ధాన్యం జోషి సాహెబ్ అలాగే రాంభావ్ దుధాళ వీరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈవేళ మాట్లాడుతుండగా మహిళా సదస్సులు, లాక్డౌన్ వలన బ్రతుకుతెరు సమస్య ఉద్భవించింది. ఈవేళ గోడలు లేని బడి సోలాపూర్
నుండి అంటేని బినాభింతేచే శాల సోలాపూర్ వీరి దగ్గర నుండి సమస్య కాలంలో సహాయం లభించిన సందర్భంగా కృతజ్ఞతలు కోరడం జరిగాయి. ఈ కార్యక్రమం వేళ సామాజిక కార్యకర్తలు రాంభావ్ దుధాళ్, బినాభింతేచే శాయచే ప్రముఖ్ గణేష్ మానే, జగదీష్ సావళగి, గణేష్ ఠాకూర్, కిషన్ భట్టి వీరంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి పాఠశాల యొక్క సదస్యులు మీత్ సావ్లా, అభిజిత్ కరణి వీరంతా సహకరించారు. జునా పుణెనాక కారంబానాక అలాగే బాల శ్మశానంలో పాలిక అలాగే సేవాభావి సంస్థ తరఫున స్వచ్ఛతా ముహిమ్ని చేపట్టడం జరిగింది. సోలాపూర్ నగరంలోని పుణానాక, జునా కారంబానాక, బాల శ్మశానంలో తీసుకోవడం జరుగుతున్న నిర్వహించడం జరుగుతున్న స్వచ్ఛతా ముహిం. ఇందులో సోలాపూర్ మండలం ఆరోగ్య విభాగంలోని చీపురు వచ్చేవాళ్లు, కర్మచారులు, బిగారి ఈ భాగం యొక్క మెంబర్ వీరి సంయుక్తంగా April 24, 2021 ఉదయం 7 నుండి 10 గంటల వరకు ఈ స్వచ్ఛతా ముహిం నిర్వహించబడింది. ఈ ముహింలో 3 చోట్ల శ్మశానం యొక్క పరిసరాలు, అంత్యవిధి బర్నింగ్ షెడ్ యొక్క పక్కన ఉన్న పరిసరమంతా కూడా ఎంతో శుభ్రకరంగా చేయడం జరిగింది. ఈ స్వచ్ఛతా ముహింలో 100 కన్నా కూడా అధికమైన కర్మచారులు, మెంబర్లు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతా ముహిం సమయంలో ఈ ప్రభాగం యొక్క మెంబర్ ఆనంద్ చందన్ శివే, మెంబర్ గణేష్ పుజారి, విజయ్ బంగుండే, ముఖ్య ఆరోగ్య నిరీక్షక్ చెరాటే, ఆరోగ్య నిరీక్షక్ విజయ్ సావంఖే, ఆరోగ్య నిరీక్షక్ జితు మోరే వీరంతా కూడా, అలాగే ఆరోగ్య విభాగంలోని కర్మచారులు హాజరయ్యారు. మండలం వారి కోవిడ్ కంట్రోల్ రూమ్ లో కాల్ సెంటర్ ని ప్రారంభించడం జరిగిన వలన రోగుల కుటుంబ సభ్యులకి ఎంతో పెద్ద సౌకర్యం ఇక్కడ అందుబాటు చేయడం జరిగింది. నగరం జిల్లాలో కరోనా రోగుల సంఖ్య ఎంతో వేగంగా పెరిగిపోతూ ఈ సందర్భంగా మండలం ప్రశాసన తరఫున రకరకాల ప్రతిబంధాత్మకమైన ఉపాయ ప్రణాళికలు చేపట్టడం జరుగుతున్నాయి. ఆ ప్రకారంగా మండలంలో దీని క్రితమే కరోనా కంట్రోల్ రూమ్ యొక్క స్థాపించబడింది. దీని నుండి కరోనా గురించి లేటెస్ట్ అప్డేట్స్ ప్రజలకు లభించడానికి సహాయం కలుగుతోంది. ఇందులో మరింత పెరిగింపు అంటూ దీని కారణం మండలం తరఫున ఇప్పుడు కాల్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. దీని ఫలితం ప్రజలకి, నగరంలోని ప్రజలకి జరగబోతు నగరంలోని రకరకాల హాస్పిటల్ గురించి వివరాలు వారికి లభించనున్నాయి. ఎటువంటి హాస్పిటల్లో ఎంతవరకు బెడ్లు మిగిలి ఉన్నాయో, కాకపోతే కరోనా గురించి సరికొత్త వివరం ఒక ఫోన్ ద్వారా తెలియచేయడం జరగనుంది. ఈ చోట మండలం ప్రశాసన తరఫున కర్మచారులను నియమించడం జరుగుతూ ప్రజల ప్రశ్నల తక్షణమే సమాధానాలు ఇస్తూ వారికి సమాధానం ప్రాప్తం చేసివ్వడం జరగనుంది. ఒకవైపు కాల్ సెంటర్ యొక్క నుండి ప్రజల ప్రశ్నలని పరిష్కరించడం జరగబోతుంది. కానీ మరోవైపు ఈ చోట కార్యం చేస్తున్న కర్మచారులు ఎవరికి కూడా భయపడకుండా విచ్చలవిడిగా మాస్క్ లేకుండా డ్యూటీ చేస్తున్నట్లు కనిపించింది. వృత్తవేది యొక్క కెమెరా కర్మచారులను చూడగానే వారు మాస్క్, హ్యాంకర్ చీఫ్, అలాగే చీర ఇక్కడ పెట్టుకున్నట్లు కనిపించారు. ఈ స్థితిలో కోవిడ్ కంట్రోల్ రూమ్, అలాగే కాల్ సెంటర్ నడిపించడం జరుగుతుండగా పాలిక కర్మచారులు మాత్రం నిదానంగా ఈ శాసనం యొక్క నిర్దేశాలు పాటించాలంటూ అపేక్షను ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. మధ్య రైల్వే వారి సోలాపూర్ విభాగం తరఫున కోచెస్ లో ఐసోలేషన్ వార్డ్ తయారు చేసే కార్యం ఎంతో అభివృద్ధిపై కొనసాగుతోంది. రాజ్యంతో పాటే సోలాపూర్ నగరం జిల్లాలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకి వేగంగా పెరుగుతోంది. అందువలన నగరంలోని రకరకాల హాస్పిటల్స్లో బెడ్ యొక్క తగ్గింపు నిర్మిస్తోంది. ఈ సమస్యని గుర్తిస్తూ జిల్లా ప్రశాసన ప్రతిబంధాత్మకమైన ఉపాయాలు, ప్రణాళికల నుండి రైల్వే ప్రశాసన వారి సహకార్యంతో రైల్వే కోచెస్లో ఐసోలేషన్ వార్డ్ తయారు చేసే ముహింని చేపట్టింది. గత సంవత్సరం కూడా రైల్వే ప్రశాసన ఈ సౌకర్యాన్ని నిర్మించింది, కానీ ఆ వేళ దాని అవసరం అసలు ఉండలేదు. కానీ ఇప్పుడు నగరం జిల్లాలో రోగుల సంఖ్య పెరుగుతున్న వలన జిల్లా ప్రశాసన మధ్య రైల్వే ప్రశాసనానికి కోచెస్లో ఐసోలేషన్ వార్డ్ తయారు చేయడానికి సూచించింది. దాని ప్రకారంగా రైల్వే డబ్బాల్లో పార్టీషన్ చేసి కిటికీలకు ఇక్కడ నెట్ వేయడం జరిగింది. అలాగే 22 డబ్బాల్లో ఈ సౌకర్యం చేయడం జరిగింది. ఒక డబ్బాలో 14 బెడ్ ఈ ప్రకారంగా 22 డబ్బాల్లో 300 కన్నా కూడా పైగా బెడ్ల సంఖ్య నిర్మిస్తున్నట్లు తెలియచేయడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా గమనించడానికి రైల్వే యొక్క అధికారులు వచ్చారు. దాని తర్వాత ఈ కోచ్కి సోలాపూర్ రైల్వే స్థానకంపై ప్లాట్ఫామ్ నంబర్ 4 పై నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా దీని అవసరం ఉంటే గనక ఆ ప్రకారంగా దాని వినియోగం కూడా జరుగుతుందంటూ రైల్వే తరఫున తెలియచేయడం జరుగుతోంది. వార్తలోని ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా సర్వేకి వచ్చిన టీం కి అందరూ సహకరించాలి, పాలిక ఉపాయుక్త జమీర్ లెంగ్రేకర్ వీరు చేసిన ప్రతిపాదన. ఎన్టీపీసీ వారు మొదలుచాలి ఆక్సిజన్ నిర్మితి యొక్క ప్లాంట్, ఆడమ్ మాస్టర్ గారు వ్యక్తం చేసిన మనోభావాలు. మరియు వైద్యకీయ సౌకర్యాలు అలాగే నిధి నేరుగా పాలిక కమిషనర్ దగ్గర ఇవ్వాలి, మాజీ మెంబర్ జగదీష్ పాటిల్ వీరు చేసిన డిమాండ్. ఈరోజు వార్తలు ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.